అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మార్కెట్ కమిటీ కార్యదర్శి రామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే శ్రీమతి కేవి ఉషా శ్రీచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బిక్కి నాగలక్ష్మి, వైస్ చైర్మన్ గా మల్లెల రామచంద్ర, అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల సంక్షేమం కోసం మరియు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇస్తూ వారి అభ్యున్నతికి ఆహర్నిశలు సీఎం జగన్ పనిచేస్తున్నారని, అలాగే రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అధికారంగా అనధికారం, అదే విధంగా వివిధ మండల నుంచి విచ్చేసిన అక్క చెల్లెమ్మకు నా అన్నతమ్ములందరికీ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ్మ పేరు పేరు ఎప్పుడూ కూడా ఒక పార్టీని నడిపించేది ప్రజల ఒక ప్రేమానురాగం, వాళ్ళ ఆప్యాయత. దీన్ని మన ముఖ్యమంత్రి గారు నిరూపణ చేస్తున్నారు. ఆయన అడుగు జాడలు కూడా నేను అదే విధంగా నడుస్తూ మీ ముందు ఒక నిదర్శనంగా ఉన్నాను. ఒక యువకుడే సీఎంగా ఉంటే ఆంధ్రాలో ఒక మార్పు వస్తుంది అని ప్రజలందరూ నమ్మినారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా 2019లో ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి కావాలి, సేవా మనోభావం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, ఆధునిక ఆలోచనతో కూడిన ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించే ఒక ముఖ్యమంత్రి కావాలని కోరినారు. ప్రజా తీర్పు ద్వారా జగనన్న ఆ పీఠాన్ని అధిష్ఠించినారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రాలో పరిపాలన చూస్తుంటే ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా ముక్కు నరాలతో కూడిన జగనన్న యువ సామర్థ్యం ప్రభుత్వాన్ని ఎంత భారీగా నడిపిస్తుంది అని మీరు చూస్తున్నారు. పరుగులతో ఈరోజు ఊరుకులతో పరుగులతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థం కొనసాగుతూ ఉంది. అంటే జగనన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఆంధ్రప్రదేశ్ పల్లె పల్లె కూడా ఈరోజు లభిస్తూ ఉంది. అంటే మనము కొద్దిగా ఆలోచన చేసి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలైతే ఏమి, యువతలైతే